కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని తన భూమిని వైసీపీ నాయకులు గంగసాయి జయసుబ్బారెడ్డి దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టడమే గాక దాల్కి పాల్పడ్డాడని చీలి చంద్రయ్య అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కడప జిల్లా బద్వేలు మండలం ఎలుగువారిపల్లె గ్రామానికి చెందిన చీలి చంద్రయ్య పేరుతో ప్రభుత్వం బద్వేలు మండలం మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లి గ్రామ పంచాయతీలో సర్వే నంబర్ 1755/3 ఎకరాల భూమితో పాటు బి ఫామ్ సైతం పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేశారు. ఈ భూమి వారి కుటుంబ పెద్దల కాలం నుండి వారి ఆధీనంలోనే ఉంది. కానీ చెంద్ర చెరువు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గంగసాని జయసుబ్బారెడ్డి వారి అనుచరులు కలిసి దౌర్జన్యంతో తన ఆధీనంలో ఉన్న భూమిలో అక్రమ కట్టడాలు కడుతుండగా చంద్రయ్య అడ్డుపడ్డాడు. దీంతో వారు చంద్రయ్యను కులం పేరుతో దూషించి దాడి చేశారని చంద్రయ్య వారి భార్య ఎల్లమ్మలు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తమ భూమి మంచి గిరాకీ పలుకుతుందని, ఏపాటికైనా ఈ భూమిని తన సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు గంగసాయి జయసుబ్బారెడ్డి దౌర్జన్యం చేసి వారి అనుచరులతో వచ్చి అక్రమ కట్టడాలు కడుతుంటే అడ్డుపోయిన తమపై దాడి చేసి కులం పేరుతో దూషించారని వారు ఆరోపించారు. కుమారుడని నేను చీలి చంద్రయ్య నేను మాట్లాడుతున్నా సార్. మన మా నాన్నకి ఇచ్చిన పొలము మా నాన్న చనిపోయినాడు 2 సంవత్సరాలు అయింది. చనిపోయిన తర్వాత మా నాన్న నాకు పట్టా పాసుబుక్కులు నా స్వాధీనం అయితే జయసుబ్బాడు అనే వ్యక్తి గంగసాని జయసుబ్బాడి అనే వ్యక్తి మా పొలంలో దౌర్జన్యంగా 3 రోజుల నుంచి దౌర్జన్యంగా కట్టడాలు జరుగుతుంటే మీ రోజు ఆపడం జరిగింది. మేము ఉన్నప్పుడు ఆఫ్ చేయటము, మా మేము వచ్చినప్పుడు కత్తులతో గొడ్డలతో తరుముకోవటము అట్లా పోతున్నాము. తర్వాత ఎస్పీ దగ్గరికి వెళ్ళాము. ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇస్తే ఎస్పీ దగ్గర సీఏని కలవడం అన్నాడు. సీఏని కలవడిస్తే మా పరిధిలో లేదని ఆయన, ఇది ఎంఆర్ పరిధిలో అని చెప్పినాడు. ఆయన ఈ కట్టడాలు ఆగడం లేదు, మేము ఆఫ్ చేయడానికి వచ్చి మమ్మల్ని కత్తులతో గొడ్డలతో కొట్టడం, నన్ను ఈపీ చేసి కొట్టినాడు. కోరుచున్నాను నా కొడక, లంచ కొడక, నీ అమ్మన్యంగా, నీ ఆలన్యంగా, సంపుతం మీరు కనుక వచ్చే నీ తల్లిన్యంగా నేను పదే అబద్ధ దూసాల పాలతో వాళ్ళు నోటు వచ్చినట్టు రౌడీలను తీసుకొచ్చి 20 మందిని మమ్మల్ని తరిమి కొడుతున్నాడు సార్. మేమేం చేయగలము? దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. చనిపోయే ముందరగా మేము నిరుద్యోగులం అని చెప్పేసి ఆయన ఈ పొలానికి సంబంధించిన ఆధారాలన్నీ మా చేతుల్లో పెట్టాడు. మేము దాన్ని ఆధారం చేసుకొని మేము ఏదో పొలం పండించుకోవాలని ఆశతో ఉన్నాము. కానీ ఇక్కడ దౌర్జన్యం ఎక్కువైపోయి గంగసాని జయసుబ్బారెడ్డి అనే అతను మా పొలాన్ని ఆక్రమించుకొని మా మీద దౌర్జన్యం చేసి నా భర్త అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు కూడా పొలం పోతుందని ఇదిగా వచ్చి ఈడ అడిగితే నా భర్తను దారుణంగా కొట్టారు, కొట్టి పంపించారు, తిరగబడారు. మేము ఎందుకు కొట్టిండ్ర అని వచ్చి అడిగితే వాళ్ళ ఆవిడ, ఆమె పేరు నాకు తెలియదు కానీ ఆమె అయితే నువ్వు నలుగురిని తీసుకొని వచ్చి నీ భర్తను కొట్టి నలుగురిని తీసుకొని వచ్చిన వెంటనే ఈడ భయపడేటోళ్ళు ఎవరూ లేరు. నీకు ఏదైనా కానీ నువ్వేం చేయలేవు మమ్మల్ని అని మా మీద దౌర్జన్యం చేస్తుందామా. మేము ఎస్పీకి లెటర్ ఇచ్చాము, కలెక్టర్కు లెటర్ ఇచ్చాము, సిఐకి మని ఎస్పీ ఆఫీస్లో రాసి ఇచ్చారు. సిఐకి ఇస్తే సిఐ స్పందించడం లేదు, మాకు సహకరించడం లేదు. అది ఎంఆర్ఓ పరిధిలో ఉంటుంది అన్నాడు. కానీ మనుషులను చంపేస్తున్నా కూడా సిఐ ముందుకు రాడా అనేది మా ఆవేదన. పొలం కలిగిన వ్యక్తిని ఏం చేసినా కూడా ఇక్కడ ఎవరు న్యాయం చేసేదానికి సిద్ధంగా లేరా అని అడుగుతున్నాము. నోటికొచ్చినట్టు అపవిత్రమైన మాటలన్నీ మాట్లాడి మమ్మల్ని దారుణంగా ఇది చేస్తున్నారు. దయతో మమ్మల్ని కొంచెం కనికరించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. 50 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆధీనంలో ఉన్న తర్వాత ఆ సీలి కేశవయ్య చనిపోయిండు. అతని కుమారులు కొంతమంది అతను ఆ భూమిలో ఆధీనంలో ఉండగలిగితే గంగసాని జయసుబ్బారెడ్డి అతని అనుచరులు కొంతమంది వచ్చి ఈ దళితులపై దాడి చేసి వాళ్ళని కొట్టడం చాలా హీనమైన చర్య. దాని అది మా వాళ్ళు వచ్చి మమ్మల్ని పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో వచ్చి కలచడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళ పూర్తి రక్షణ కూడా పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం.
వాళ్ళకు న్యాయం చేయని ఎడల ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి. వాళ్ళ మీద ఎవరు ఎస్సీల మీద అసభ్యకరంగా ప్రవర్తించి అసభ్య పదజాలంతో దూషించిన వారిపైన వారిని కఠిన చర్యలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి. వారి మీద ఇమిడియట్లీగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి పేదల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఎక్కడ చూసినా కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్లు ఎక్కడ చూసినా కూడా పేదవాళ్ళ భూములు దళితుల భూములు ఆక్రమించుకోవడం దౌర్జన్యం చేయడం వాళ్ళపై ఆ రికార్డులు కూడా తారుమారు చేయడం వాళ్ళని వాళ్ళ స్వాధీనపరచుకోవడం ఈ విధంగా చేస్తుంది. వెంటనే జగన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దాని మీద చర్య తీసుకొని ఒక అక్కడ దళితులకు కూడా న్యాయం చేయాలని చెప్పి మేము పేదల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళకు న్యాయం చేయని ఎడల రాష్ట్ర జిల్లా వ్యాప్తంలో కూడా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.